గోవిందాయ నమః. హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం, కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము 3వ శ్లోకం. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరితో చెప్తున్నాడు. వేల కొలది మనుష్యులలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను గురించి తెలుసుకొనడకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును, అనగా నా యథార్థ స్వరూపమును తెలుసుకొనుడు. ఏమండి స్వామి చెప్తుంది, యథార్థమా కాదా? తేలికగా మనకు అర్థమవుతుంది. మన చుట్టూ వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది, ఇంకా చెప్పాలంటే కోటాను కోట్ల మంది జనాలు ఉన్నారు. మనం ఉంటున్న ఏరియాలో, మన చుట్టుపక్కల పరిసరాల్లో, మన ఊర్లో ఎంతో మంది ఉంటారు మనుషులు. వాళ్ళలో భగవద్గీత చదివేది ఎంతమంది? అసలు భగవద్గీత ఇంట్లో ఉంచలేదు ఎంతమంది? నేను ఒక హిందువుని, భగవద్గీతను గౌరవించాలి అనుకునేది ఎంతమంది? మనకే స్పష్టంగా అర్థమైపోతుంది కదా. పరమాత్ముడే స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు, వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నము చేయును. వేలల్లో ఎవరికో ఒకరికి కలుగుతుంది జిజ్ఞాస, భగవంతుడు ఎవరు, ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి చేరాలి, ఏమిటి నేను మనిషినై పుట్టినందుకు పరమార్థము అన్న విషయం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస వేలల్లో ఒకడికి కలుగుతుంది. సరే, ఆ జిజ్ఞాస లేదా శ్రద్ధ కలిగి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ ప్రయత్నం ఏమైనా చక్కగా ముందుకు వెళ్లేలాగా శ్రద్ధ ఉంచి సాధన చేస్తాడా అంటే అక్కడ నమ్మకం లేదు. మరలా ఈ రోజు అభిరుచి కలుగుతుంది అనిపిస్తుంది, 4 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఈ చిన్న వయసులోనే అవన్నీ ఎందుకులే, రిటైర్ అయిపోయిన వాళ్ళు చేసే ఇవన్నీ అనుకొని మనసు మార్చుకొని ఏ టీవీ కార్యక్రమాల మీద, రాజకీయాల మీద, క్రికెట్ మీదకు తీసుకెళ్లిపోతారు. అంతే కదండి, ఎంత మందిని చూస్తున్నాము, శ్రద్ధ పూజలు చేస్తే 4 రోజులు అలారం పెట్టుకుని పొద్దున లేస్తారు. 4 రోజుల తర్వాత ఆ శ్రద్ధ అడకెక్కుతుంది, ఆ ఇవన్నీ ఎందుకులే, నిదానంగా మనసులో ఉంటే సరిపోతుంది, ఇవన్నీ చేయాలా ఏమిటి, ఏదో నిదానంగా మనసులో స్మరించుకుంటే సరిపోతుంది. మానసికంగా ఉండాలి భక్తి అనేది, చూపించుకోవడానికి కాదు. ఈ పూజలు అవన్నీ అనవసరము అనేసి బయటకు ఉపన్యాసాలు మొదలు పెడతారు. ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకయ్యా అంటే తరుడు గాను సమర్థించుకోవడం కోసము ఒక్కొక్కళ్ళు గొప్ప ఉపన్యాసకులు అవుతారు. సామెత ఒకటి ఉంది, మీరు విన్నారో లేదో, పరోపదేశ సందర్భాహ సర్వం వ్యాస పరాశరహ. ఇంకొకళ్ళకి ఉపదేశం చేయాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కడు వ్యాస మహర్షి, పరాశర మహర్షి అయిపోతాడు. ఆ లెవెల్లో ఉంటాయి ఉపన్యాసాలు. తాను ఆచరించేది ఏమన్నా ఉందా అంటే లేదు. తను ప్రయత్నించి ఎలాగో 2 ముక్కలు తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ 2 ముక్కలు తెలుసుకున్న దానికి నిలబడరు కదా భూమి మీద. గబాబా ఈ 2 ముక్కలకి తన సొంత వ్యాఖ్యానాలు 4 ముక్కలు జోడించి నేను ఒక పండితుడిని అని తయారైపోవాలి, నేను ఒక మహాభక్తుడిని, జ్ఞానిని అని తయారైపోవాలి. తెలిసేదాడు 2 ముక్కలు. ఈ 2 ముక్కలకి నాకు అనుభవం కలిగింది, నాకు ఈ అనుభవం కలిగింది, నా జీవితంలో అద్భుతం జరిగింది, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో అమ్మవారు మాట్లాడుతుంది, నాతో ఎవరో బాబాలు వచ్చి మాట్లాడుతున్నారు, ఇదిగో ఈ విధమైన ప్రచారాలు మాత్రము విపరీతంగా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు తాను హడావిడిగా నేర్చుకున్న శాస్త్రంలో 2 ముక్కల్ని పట్టుకొని అడు తిప్పి ఇటు తిప్పి వ్యాపారం చేయాలి భక్తి పేరుతోటి. ఇంకా మనం సాధన చేసుకున్న పరమాత్మను తెలుసుకునేది ఎక్కడండి? వేలల్లో ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా వాడు సఫలీకృతం కావడం లేదు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును, అనగా యథార్థ స్వరూపమును ఎరుగును. ఇది కృష్ణ పరమాత్మ చెప్తుంది. వేలల్లో ఒక్కడు తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెడతాడు, గాని ఆ ప్రయత్నంలో అందరూ సఫలీకృతులు కాలేరు. కారణం ఏదైనా కానివ్వండి, కాబట్టి అలా ప్రయత్నాలు మొదలుపెట్టిన వాళ్ళల్లో కూడా ఎవరో ఒక్కరు, ఒక్క మహాత్ముడు మాత్రమే ఈ పరమాత్మ యథార్థ తత్వాన్ని, యథార్థ స్వరూపాన్ని ఎరుగును, అంటే తెలుసుకోగలుగుతాడు. నిద్ర లేస్తే మనం అందరం పూజలు చేస్తామండి. ఏదో మన కుల దైవానికో, ప్రియమైన దైవానికో, లేదా శంకరుడు వచ్చిన పంచాయతీ అనుకో కాదు. పూజలు చేయడానికి కూడా రకరకాల కొత్త దేవతలు కావాలి. ఇది ఒక ట్రెండ్. ఎందుకో తెలుసా, నిన్నటిదాకా పూజ చేసిన శివలింగము, నిన్నటిదాకా పూజ చేసిన గణపతి, నిన్నటిదాకా పూజించిన రాములు వారు, ఏడుకొండల వాడు, వీళ్ళందరూ కూడా పాత అయిపోతారు, రోత అయిపోతారు, బోరు కొడుతుంది. రోజు ఒకరికి పూజ చేస్తామా ఏంటి చెప్పండి. ఇప్పుడు పూజ చేయాలంటే లేటెస్ట్ ట్రెండ్ కావాలి, కొత్త కొత్త దేవతలు కావాలి, లేదంటే ఎవరైనా కొత్త కొత్త భావాలు కావాలి.
ఆ లేటెస్ట్ గా వచ్చిన దేవతలు లేద బాబాలు ఉంటారు చూసారు వాళ్ళ ముందు శివలింగము దిగదుడిపే ఏడుకుంటారు వారు దిగదుడిపే లేటెస్ట్ గా వచ్చిన దేవతలు లేటెస్ట్ గా వచ్చిన బాబాలు అన్ని మహిమలు చేసి పడేస్తారు అన్ని కష్టాలు చిటికలో తీర్చి పడేస్తారు వాళ్ళ ముందు శివలింగము మనకు రాదు ఆ చంద్రభుజ ఆలతోటి శంఖ చక్రాలతోటి ఉన్న శ్రీమ నారాయణుడు లేదా ఏడుకొండల వాడు పనికిరాడు గణపతి అంతకంటే పనికిరాడు ఎవరు వరకు వస్తారండి అంటే లేటెస్ట్ గా వచ్చిన కొత్త దేవతలు లేదా లేటెస్ట్ గా ప్రమోట్ చేసిన కొత్త కొత్త బాబాలు ఇది మనం చేసే పనికి మారిన పూజ భగవంతుడు ఎలా అర్థమవుతాడండి మనకు అందరూ పూజలు చేస్తూనే ఉన్నారు అందరి ఇళ్లలో పూజకు ఒక ఏర్పాటు ఉంటుంది ఒక వ్యవస్థ పెట్టుకొని ఫోటోలో విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ యథాశక్తి అందరూ పూజలు చేసుకుంటారు ఎంతమంది రమణ మహర్షులు అయ్యారు ఎంతమంది భద్రాచల రామదాసులు అయ్యారు ఎంతమంది అన్నమాచార్య స్వామి అయ్యారు ఎంతమంది భక్త కన్నప్పలు అయ్యారు మాంసం తినడానికి మన వాళ్ళు కన్నప్ప పేరు బాగా అడ్డం పెట్టుకుంటారు నిజానికి కన్నప్పలు ఎవరైనా అయ్యారా లేస్తే శివాలయాలకు అడతాం మనం మరలా అక్కడ శివలింగం మీద పారుపోయడానికి మన వంతు రాలేదు అలసమైపోతుందని విసుగు చిరాకు ఆ మాత్రం కూడా మనం ఓర్చుకోలేము వేడి చేయలేము ఎందుకంటే బయట మనకి ఎన్నో పళ్ళు తెచ్చిన పాల ప్యాకెట్ అయితే గబాల శివలింగంతో కుమ్మరించి కోరికలు లిస్ట్ చెప్పి ఆ ప్రసాదం తీసుకుని పరుగులు పెట్టాలి ఇది మన భక్తి ఇది మన పూజ ఎలా పరమాత్ముడు మనకు అర్థమవుతాడు అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్తూ ఉన్నారు వేల కొలది మనుషులలో ఒక్కడు నేనెవరు అనేది నీ యథార్థతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అలా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా సఫలీకృతులు కాలేరు అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో ఏ ఒక్క మహానుభావుడు సఫలీకృతుడు అవుతాడు అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఎలా సఫలీకృతుడు అవుతాడు అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అలవరుచుకొని సాధన చేసి పరమాత్మను తెలుసుకోవాలి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి ఆత్మస్వరూపం ఏమిటి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అధికంగా ఉండి ఆ సంకల్పాన్ని పరమ లక్ష్యంగా పెట్టుకొని భౌతిక విషయాల పట్ల వెంపర్లాట తగ్గించి ఇంద్రియాలు మనస్సులు తద్వారా బుద్ధిని నిగ్రహించి అంతరాత్మలో పరమాత్మను ప్రతిష్ఠించుకొని స్థిత ప్రజ్ఞుడై తానుండి నిరంతరము ఆ పరమాత్మను పొందడానికి తాను కర్మ చేస్తాడు భక్తి చేస్తాడు ధ్యానము చేస్తాడు యోగము చేస్తాడు తద్వారా పరమాత్మను పొందుతాడు మిగిలిన వాళ్ళు జన్మంతా రకరకాల కోరికలు తీరడం కోసం రకరకాల పూజలు చేస్తూనే ఉంటారు రకరకాల దేవాలయాలకు పెడుతూనే ఉంటారు ఉన్నాయి చాలక కొత్త దేవతల్ని కొత్త బాబాలను తీసుకొచ్చి వాళ్ళకి గుళ్ళు కడుతూనే ఉంటారు ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అంటే విపరీతమైన పుణ్యం వస్తుంది మా కోరికలన్నీ తీరుతాయి ఇదే వెంపర్లాడ భగవంతుడి తత్వము అంటే వీళ్ళకి ఇక్కడ వరకే తెలుస్తుంది ఇంతకు మించి అడుగు ఒక్క ముందుకు కూడా వేయరు ఒకసారి మనం పూజించడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు పూజించేవాడు అసలు ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలండి చిన్నప్పుడు పూజ చేశాను పెద్దయ్యాక పూజ చేశాను చచ్చే ముందు పూజ చేశాను జన్మంతా పూజలు చేసుకున్నాను ఆ దైవం ఎవరో తెలియదు ఆ తత్వం ఏమిటి తెలియదు ఆత్మస్వరూపం ఏమిటి తెలియదు దేన్ని పొందాలి తెలియదు ఎక్కడి నుండి వచ్చాము తెలియదు ఎందుకు వచ్చాము తెలియదు అసలు ఏం చేస్తున్నాం మనం చేస్తుంది కరెక్ట్ కదా తెలియదు మనం ఏం చేసాము రకరకాల కోరికలు తీర్చడానికి రకరకాల వ్రతాలు పూజలు నోములు ఉపవాసాలు దేవాలయాల చుట్టూ గురువుల చుట్టూ మహాకులు చుట్టూ తిరిగి రకరకాల కోరికలు తీరడం కోసం ఆశీర్వచనాలు తీసుకొని తీరితే సంతోషించాము తీరకపోతే తిట్టుకున్నాము అంతే మారాలండి మారాలి అనుకునే వాళ్ళకి భగవద్గీత దారి చూపించి ఖచ్చితంగా మార్చుతుంది మన జీవితాన్ని మన తలరాతను భగవద్గీత మార్చుతుంది మారాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సదవకాశాలు ఉపయోగించుకుంటారు లోకా సమస్త సుఖ్నభవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం